టీడీపీలో ఎట్లా ఉంది, ఎన్టీ రామారావు గారితో ప్రయాణం ఎలా కొనసాగింది? నాకు ఎన్టీ రామారావు గారు అంటే మేమిద్దరం ఒకటే అనుకునేవాడు, ఒకటే మనిషి. రైతాంగం గ్రామసేవలు, గ్రామసేవలు పైకి రావాలి, రైతాంగం అభివృద్ధి చెందాలి. అప్పటికి ఇప్పటికీ చూస్తే గ్రామాలు అందవికారంగా తయారవుతున్న పరిస్థితి. పరధర్మములు మెచ్చి పరుగులెత్తిన వేళ, కోటి విద్యలు కొండ్రకు సాచేగుని, పట్టణంబులు చూచి లొట్ట వయసిన వేళ, తల్లి కబుగిల కింద పల్లెటూరు. ఎందుకు తెలుగుదేశం పార్టీ మీద కమ్మ సామాజిక వర్గాన్ని ముద్రంది? ఎవడు కులం మీద వాడికి అభిమానం ఉండడం తప్పు లేదని కానీ నేను తప్పాను. రెండో కులాన్ని ద్వేషించకూడదు. ఆ ద్వేషించడం అనేది తగల, దానివల్ల ఇదంతా సంభవించింది అంటే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన 11 కేసుల్లో ముద్దాయి ఉన్నాడు. 1,00,000 కోట్ల రూపాయలు గైఫీత్ అయిపోయినాయి. 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఈ కేసులన్నీ పెట్టుకుని కూడా నేను ఇది చేస్తాను, ఇవాడు అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి చెబుతున్నాడు. అవివేకమైన క్రిటిసిజం విమర్శలు చేస్తున్నాడు, అది తప్పదు. పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అయిపోతుందా? ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం ధాన్యాగారం అయిపోతుంది. సంగం డైరీని తీసుకురావటంలో ఆ రోజు యడ్లపాటి వెంకట్రావు గారి పాత్ర ఏంటి? సైకిల్ మీద బిందెలు పాల్గొట్టుకొచ్చి మరి కాలువ మురుగు నీళ్లు కలుపుకుని అది తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకునేవాళ్ళు. అదంతా పోయింది ఇప్పుడు. పవన్ కళ్యాణ్ మీద ఏంటి మీ అభిప్రాయం? సమస్యలు వస్తే వెళ్తున్నాడు, బాగానే ఉంది సమస్యలు, కాబట్టి స్టడీగా ఉండాలి. చంద్రబాబు నాయుడు సమర్థతని లేకపోతే ఆయన ఆలోచనలు ఎట్లా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు కోరిక ఏంటంటే సమాజంలో అట్టడుగున్న వాళ్ళు కూడా ఆ రిఫార్మ్స్ యొక్క అభివృద్ధి అందాలని ఆయన సమితి అది పూర్తి చేస్తాడు, తప్పనిసరిగా ఆయన మీద ఇచ్చేస్తుంది. 99వ జన్మదినం పూర్తి చేసుకున్న సందర్భంగా యడ్లపాటి వెంకటరావుతో ది లీడర్ విత్ వంశీ శనివారం రాత్రి 9 గంటలకు మీ మహా న్యూస్ లో.